సుక్క సుక్క సెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మాకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకునే కాలమెల్లదీసే నీకు భగభగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకొరై తన్న నీ గొప్పతనము రన్నా సమాజానికి దిక్కును సస్తవెందుకన్నా. ఇక ఈ రకంగా బిడ్డలారా మీ నర్సయ్య తాత ఈ రైతు రాగము ఈ రైతు పాట అందుకొని ఇవాళ ఎంతో మంది రైతన్నలకు అరే అట్లా కాదు రా ఈ రకంగా మీరు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించిన. కానీ ఇవాళ అంతకంటే ఎక్కువ ఇవాళ ఒక ప్రధాన సైంటిస్టు సార్ పేరు ఏం పేరు సారు? రామగోపాల్. రాజేంద్ర నగర్లో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రధాన సైంటిస్టు సారు రామగోపాల్ వర్మ సార్ దగ్గర ఉన్న బిడ్డలారా, మరి సారు ఈ రైతన్నల కోసము ఏం చెప్తాడు? మరి ఏమన్నా ఇలం పలం అయ్యే అక్కడికి వచ్చే ముచ్చట్లు నాలుగు ముచ్చట్లు తీసుకొస్తే మీరు కూడా మీ బతుకులలో వెలుగులు నింతాయని ఈ రకంగా ఇవ్వాలి మీ నర్సయ్య తాత. ఇలా బుక్కడి బుక్క నీళ్ళు లాక్కుంటా ఎర్రటి ఎండలా ఇవ్వాల రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టిండు ఇవాళ రామగోపాల్ వర్మ సార్ కాడ ఇలా అండబెట్టిండు. ఇవాళ మరి సారు ఏమంటాడు, ఏంది ఏం కథ, మరి రైతుల గురించి ఏం చెప్తాడు సారు, మరి రైతులకు ఆ పంట చేలకు వచ్చే రోగాల గురించి ఏం చెప్తాడు, ఆ పంట చేలకు కొట్టే మందుల గురించి ఏం చెప్తాడు ఇందాము సారు. నమస్తే. నమస్తే. ఇప్పుడు రైతన్నలు ఇవాళ రైతులు లేనిదే రాజ్యం లేదంటారు సారు. అయితే నిజంగా మీ సేవ కూడా ఇవాళ చెప్పుకోదగ్గది, ఎంతో గొప్ప సేవ మీ సేవ. ఎందుకంటే ఇవాళ రైతుల కోసము మీరు ఇలా ఒక పరిశోధన సంస్థ పెట్టి ఇక్కడ ఇలా రకరకాల ఇత్తనాలు చెడపడే అమ్ముకుంటా వాటికి ఏ రకమైన మందులు కొట్టాలి, వాటికి ఏ రకమైన ఏ భూమికి ఏ విత్తనాలు వాడాలి అనేది కూడా మీరు ఇలా అన్ని రకాలుగా ఇవాళ ఆరితేరి ఇవాళ మీరు సేవలు అందిస్తారు. ఇంకా కూడా మారుమూల ప్రాంతాలలో కొంతమంది రైతన్నలు వాళ్లకు ఏ పంటకు ఏ భూమికి ఏ ఇత్తనాలు వాడాలి ఎట్లా వాడాలి, అదును తప్పిన సేద చేసి అదును తప్పిన వ్యవసాయం చేసి ఈ రాజకీయానికి రంగానికి రాని నకిలీ విత్తనాలు వేసి మోసపోతున్నారు సారు. మీరు ఏం చెప్పదలుచుకోరు రైతన్నల కోసం? ఈరోజు చాలా మంచి రోజు, నర్సయ్య తాత మన దగ్గరికి వచ్చి రైతులకు సందేశం ఇవ్వమని అడిగారు. ఇది వరి పరిశోధన కేంద్రం రాజేంద్ర నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉంది. ఈ వరి పరిశోధన కేంద్రం ద్వారా అనేక మంచి రకాలని, పురుగులు తెగులు తట్టుకునే రకాలని మనం విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ సోనా అనే రకము, RNR 15048 అనే రకము మనకు, అంటే చక్కెర వ్యాధి డయాబెటీస్ వాళ్ళకు కూడా మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల బాగుంటుందని బాగా ప్రాచుర్యంలోకి రావడం వల్ల సుమారు 15 లక్షల ఎకరాల్లో రైతులు ఈనాడు సాగు చేస్తున్నారు. అలాగే రైతులు చూసుకున్నట్లయితే మనకు వ్యవసాయంలో చాలా మటుకు నాణ్యమైన విత్తనాలు లభించకపోవడం వల్ల కానీ, లేకపోతే నకిలీ విత్తనాలు కొనుక్కొని కానీ వాళ్ళు పంటలు కానీ ఖర్చులు పెట్టుబడి కానీ నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ఆ విధంగా వేసిన రైతు ఘోష చూడలేని విధంగా ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడి నష్టపోయి ఒక్కొక్కసారి ఆత్మహత్యలకు కూడా దారితీస్తుంది. కాబట్టి నేను రైతన్నలకు అందరికీ సూచించేది ఏంటంటే, మీరుంటేనే వ్యవసాయం, మీరుంటేనే మనకు బతుకు తెరువు. ఎవరికైనా సరే అన్నం ఉంటేనే మనం బతకగలం, ఆహారం ఉంటే. కాబట్టి మీరందరూ ఉండాలంటే నా సూచన ఏంటంటే, మీరు నాణ్యమైన విత్తనాలను పొందడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మన వ్యవసాయ పరిశోధన స్థానాలు విశ్వవిద్యాలయాల ద్వారా May 24th విత్తన మేళా అనేది ప్రతి సంవత్సరం కూడా పెట్టడం జరుగుతుంది. దానిలో నాణ్యమైన విత్తనాలు మీకు అందిస్తూ ఉంటారన్నమాట. అలాగే వ్యవసాయ పరిశోధన స్థానాలు కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, లేకపోతే నాణ్యమైన విత్తన కంపెనీల ద్వారా కానీ మాత్రమే మీరు విత్తనాలు సేకరించాలి. మీ ఇంటి దగ్గరికి వచ్చి ఎవడో విత్తనం అమ్మిండు అనుకోండి, అలాంటి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా విత్తనాలు తీసుకుని మోసపోవద్దు అనమాట. ముఖ్యంగా పత్తి విత్తనాల్లో ఈ విధమైనటువంటి ఇంటి దగ్గరికి వచ్చి అమ్మే విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉన్నట్లయితే నకిలీ విత్తనాల వల్ల మోసపోకుండా ఉంటారు. తర్వాత
సూటి రకాలు హైబ్రిడ్ రకాలు అనేవి మనకు అందుబాటులో ఉంటాయి. సూటి రకాల్లో మనం మోసపోయే అవకాశం తక్కువ ఉంటుంది, కానీ హైబ్రిడ్ రకాల్లో F1 హైబ్రిడ్ అని అలాంటివి వేసినప్పుడు మనకు దాదాపు 50% తాళ్ళుపోయి రైతాంగం నష్టపోతారు. కాబట్టి అలాంటి విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుక్కోకుండా ఉండడానికి మీరు ప్రయత్నించినట్లయితే ఈ నకిలీ విత్తనాల నుంచి మోసపోకుండా మనం నివారించుకోవచ్చు. మీరు శాస్త్రవేత్తలను కానీ వ్యవసాయ అధికారులను కానీ సంప్రదించి ఏ పంట వేయదలుచుకున్నారో దానిలో మేలైన రకాలు ఏమున్నాయో అవి చూసుకొని దాని ప్రకారంగా కనుక మీరు ఎక్కడ దొరుకుతాయో మన సమాచారం సేకరించి వాళ్ళ దగ్గర తీసుకుంటే మీకు విత్తనంలో మోసపోయే అవకాశం లేకుండా ఉంటుంది. అదేవిధంగా పురుగు మందులు కానీ తెగులు మందులు కూడా వాడేటప్పుడు రైతాంగం ఏం చేస్తున్నారంటే నాణ్యమైన రికగ్నైజ్డ్ కంపెనీస్ మందులు కాకుండా చవగ్గా వస్తున్నాయని చెప్పి నాణ్యత లేని మందులు కొనుక్కోవడము, ఎక్స్పైరీ అయిపోయిన మందులు కొనుక్కోవడం వల్ల పురుగు కానీ తెగులు కానీ మనం వాడిన సిఫార్సు చేసిన మందు అయినా కానీ వాడినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఫలితం అనేది సరిగ్గా రావడం లేదు. సార్, నేను మీరు చెప్పిన మందే కొట్టానంటారు, కానీ అది కొంతవరకు నాణ్యత లోపం వల్ల లేదా ఎక్స్పైర్ అయిపోయిన మందు కొట్టడం వల్ల మీరు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి నా శాస్త్రవేత్తకు నా సలహా ఏంటంటే శాస్త్రవేత్తలను కానీ వ్యవసాయ అధికారులతో కానీ మంచి సమన్వయం ఏర్పరచుకొని మీరు కనుక వారి అడుగుజాడల్లో నడిచి వాళ్ళు చెప్పిన సిఫార్సు మేరకు చేసుకోగలిగినట్లయితే మీ నకిలీ విత్తనాల బెడద కానీ పురుగులు తెగుళ్ళ బెడద నుంచి కానీ మీరు మీ పంటను కాపాడుకుంటారు, మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీరు ఆదాయాన్ని పెట్టుబడిని పొందుతారు, దానివల్ల మీరు సుఖంగా ఉంటారు, దేశం రాష్ట్రం సుఖంగా ఉంటుంది. కాబట్టి రైతే రాజు అని అనుకోవాలి అన్నట్లయితే కొంత మనం విచక్షణతోటి పురుగు మందులు తెగులు మందులు తీసుకువచ్చేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే పురుగు మందు షాపుల వాళ్ళ మీదనే ఆధారపడుతూ ఉంటారు. కానీ శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారుల ద్వారా మీరు పొందినట్లయితే ఆ సమాచారాన్ని, తర్వాత ఈ మధ్య మనకు ఫార్మర్స్ కాల్ సెంటర్ అనేది కూడా అందుబాటులో ఉంది, వాళ్ళ ద్వారా కానీ మీరు మీ సమాచారాన్ని సేకరించుకోవాలి. ఇప్పుడు మనము డాక్టర్ దగ్గరికి మన రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన రాసిన మందు కొనుక్కుంటాం, కానీ వ్యవసాయంలో ఉన్న లోపం ఏంటంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఆ కాంపౌండర్ దగ్గరికి వెళ్ళి మీరు మందు వాడినట్టుగా ఆ షాపు దగ్గరికి వెళ్ళి వాడితే వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అది ఇస్తారు, ఒక్కొక్కసారి అది పని చేయకపోవచ్చు అన్నమాట. కాబట్టి మీరు శాస్త్రవేత్తలను వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సూచన ప్రకారం సిఫారసు చేసిన మందులు వాడుకుంటే మీకు మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నకిలీ విత్తనాల బారిన కానీ నకిలీ పురుగు మందుల బారిన కానీ బయో మందుల బారిన కానీ పడకుండా మీరు మంచి వ్యవసాయం చేసి కనీసం ఈ సంవత్సరం నుంచి అయినా మంచి దిగుబడులు పొందుతారని నేను ఆశిస్తున్నా. ఇక మరి గింత రామసక్కని ముచ్చట చెప్పి ఇవాళ రైతన్నల బతుకుల్లో వెలుగులు నింపుతందుకు ఇవాళ రామ్ గోపాల్ వర్మ సారు మరి వ్యవసాయ వరి పరిశోధన కేంద్రం నుంచి ఇవాళ సారు ఇవాళ రైతులను ఉద్దేశించి ఇవాళ వ్యవసాయం పండుగ ఎట్లా చేసుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి, విత్తనాలతోటి ఎట్లా నష్టపోతున్నారు, పురుగు మందులు మరి ఆ తెగుళ్ళతోటి ఏ రకమైన మందులు కొట్టి ఇవాళ అన్నదాతలు ఆగమైపోతారు, అన్నవో రామచంద్ర అంటారు అనేది ఇవాళ మన కండ్ల గట్టినట్టుగా చెప్తుంటే మీరు శివులారా విన్నారు బిడ్డలారా. ఇప్పటికైనా అయిందేదో అయింది, పోయిందేదో పోయింది, ఇక ముందు అయినా రేపు వచ్చే వానాకాలం సీజన్లోనైనా జర్ర సోయి తెచ్చుకొని ఎటువంటి విత్తనాలు వాడాలి, ఎట్లాంటి మందులు వాడాలి, ఎట్లా మనం అదుని మీద వ్యవసాయం చేయాలన్న శ్రద్ధతోటి చేసుకొని మరి మీ బతుకులు, ముఖ్యంగా మీ బతుకులు బాగుపడితే, మీరు బాగుపడితే, మీరు మంచిగా అయితే ఇవాళ దేశం బాగుంటుంది, దేశం మంచిగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు సారు కూడా అక్షరాల అదే మాట్లాడిండు. ఇక మరి ఇప్పటికైనా రైతన్నలు సోయి తెచ్చుకొని అమ్మ నుంచి కూడా ఒకటే కోరుకుంటుంది, రైతులకు మేలు చేసే ఒక కార్యక్రమం ముంగటేసుకోవాలని ఇవాళ ఇంత దూరం వచ్చి ఇవాళ వరి పరిశోధన కేంద్రంలో అడుగు పెట్టి ఇవాళ మన కోసం ప్రధాన శాస్త్రవేత్తని ఇవాళ రామ్ గోపాల్ వర్మ సారని ఇవాళ అనే సలహాలు సూచనలు మన అమ్మ న్యూస్ ద్వారా అందించడం జరిగింది బిజలారా. ఇక నుంచి అయినా రైతులు మేలు రకం నాణ్యమైన విత్తనాలు మందులు వాడి మరి మీరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా మళ్ళొకసారి మా అమ్మ టీవీ కోరుకుంటుంది.